ఇంకొకటి ఇప్పుడు తెల్లయేని అంటున్నారు కాబట్టి ఆ విషయానికి వస్తే రిషికొండ ప్యాలెస్ ఇప్పుడు కూటమి ప్రభుత్వానికి కూడా తెల్లయేనుగులాగే తయారైంది. దాదాపు 500 కోట్లు వెచ్చించి నిర్మించిన భవనం ఇప్పుడు నిరుపయోగంగా మారిపోయింది. దాని మెయింటెనెన్స్కే రోజుకు 1 లక్ష రూపాయలు ఖర్చు అవుతుంది. ఈ 4 నెలల్లోనే దాదాపు 1.5 కోటి వరకు ఖర్చు అయినట్టుగా చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లో అసలు దాన్ని ఏం చేయాలో అర్థం కావట్లేదంటూ కూటమి నేతలు కూడా స్వయంగా వాళ్లే ప్రకటిస్తున్నారు, మంత్రులే ప్రకటిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రైవేట్కి ఇచ్చే ఏమన్నా ఆలోచన ఏమన్నా ఉందా? అలా ఇస్తే ఏం జరగబోతుంది? అది ఇచ్చే అవకాశం ఉందా? ఆ రిషికొండ ప్యాలెస్ విషయంలో కూటమి ప్రభుత్వం ఏం ఆలోచన చేస్తోంది? అంటే అది అంత ఖర్చు పెట్టాడు, జగన్మోహన్ రెడ్డి నిధులు దుర్వినియోగం చేశాడు, తన కోసం ఒక రాజప్రసాదం నిర్మించుకున్నాడు అనేటువంటిది మనం ఎన్నికలైన తర్వాత తెలిసింది. అందరూ అంతకుముందు ఏదో కట్టాడు ఎవరైనా చూడడం లేదు. అది తెలిసిన తర్వాత వీళ్ళు చేయాల్సిన ఫస్ట్ పని ఏంటంటే ఆ శాఖకు సంబంధించి టూరిజం మినిస్టర్ రోజా గారు, ప్రభుత్వ అధినేత చంద్ర ఈయన జగన్మోహన్ రెడ్డి, దానికి సంబంధించిన అధికారులు అందరి మీద కేసు నమోదు చేసి వాళ్ళ దగ్గర నుంచి రికవరీ పెట్టాలి ఫస్ట్. ఆ భవంతికి ఆ ప్యాలెస్కి అయిన ప్రతి రూపాయి వీళ్ళ దగ్గర నుంచి వాళ్ళ స్థాయిని బట్టి వాళ్ళ దగ్గర రికవరీ పెట్టాలి ఫస్ట్. అదే సాధ్యం చెయ్యాలండి. కొన్ని అసాధ్య సాధకుడు చంద్రబాబు నాయుడు గారు, మనం మనసుంటే మార్గం ఉంటుంది. సాధనలోన సమకూరు ధరలోనని ఏదన్నా సరే మనం సాధన చేస్తే పని అవుద్ది, సాధించాలా. ఎందుకంటే కొత్తగా అవసరమైతే ఒక చట్టం చేయాలి. అంటే ఇష్టమైనట్టు ఇష్టమైనట్టు చేసేసి పోయి ఇంట్లో కూర్చుని పిచ్చి మాటలు మాట్లాడుకుంటా, ఎరుచూపులు చూపుకుంటూ, పిచ్చి నవ్వులు నవ్వుకుంటా కూర్చుంటే కుదురుతుందా? దీని సమాధానం చెప్పు, నువ్వు రా బయటికి, నీ సమాధానం చెప్పు వచ్చి దానికి సమన్ చేయాలా, తీసుకొచ్చి కూర్చోబెట్టాలా, దీనికి సమాన్ చెప్పి నువ్వేం చేద్దామని కట్టావు, ఇప్పుడు ఏం చేయమంటావు, దీన్ని ముందు డబ్బు కట్టేసి అప్పుడు మాట్లాడు. నువ్వు ప్రభుత్వ డబ్బు కట్టేసినంత మాత్రం అతనికి ఇచ్చేయ మనం, అది ప్రభుత్వ ఖజానాకి దాని ఖర్చు అయినా నీ వల్ల ఎందుకంటే నువ్వు కట్టాలి డబ్బు. ఇప్పుడు అదే నీవు నేర్పిన విద్య నీరజాక్షాన్ని జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారి మీద అలాంటి కేసులే కదా పెట్టాడు. ఇది ఇంకా జెన్యున్ కేసు. దానికి సంబంధించి ఎవరెవరైతే పాత్ర ఉందో వాళ్ళందరినీ దగ్గర నుంచి రికవరీ చేయాలి. ఆ డబ్బు రికవరీ చేసిన తర్వాత అప్పుడు ప్రజలకు అంకితం చేయాలి. దాన్ని అర్థమైందండి. ఇప్పుడు వీళ్ళ దగ్గర నుంచి దాని అయిన ఖర్చు ఆ ప్రజాధనాన్ని ప్రభుత్వ ధనాన్ని వృధా అవ్వకుండా వీళ్ళ దగ్గర నుంచి రికవరీ చేసి ఖజానాకి జమ వేసి అప్పుడు జాతికి అంకితం చేసి దాన్ని ఏమైనా చేయండి. ఉపయోగించుకుంటారు అదేంటంటే అప్పుడు ఉపయోగించుకోవాలి. లేదంటే దాన్ని ఒక సుందర ప్యాల భవంతి, దాన్ని ఏదన్నా దర్శనీయ స్థలంగా చేయొచ్చు, లేదంటే విశిష్ట అతిథులకి ఆతిథ్యం ఇవ్వచ్చు ఏంటండి. లేదా ఎవరైనా సరే మీరైనా నేనైనా ఈ ప్రపంచంలో ఈ ప్రజలు ఎవడైనా సరే దాన్ని డబ్బు కట్టి వాడుకుని మూడు మంది ఉన్నారు వాడుకుని కూడా. ఇక్కడ ప్యాలెస్ లేదా పాలకనామా ప్యాలెస్ పెళ్ళిళ్ళకి అది తీసుకుంటలేదా? అలా ఇవ్వచ్చు, ఏదైనా చేయొచ్చు. ముందుల దగ్గర నుంచి రూపాయలు డబ్బు దాని ప్రభుత్వానికి ప్రజలకి నష్టం లేకుండా డబ్బు రికవరీ చేసి అప్పుడు దాన్ని ఏమైనా చేయనివ్వండి. ఆ పని చేయకుండా దీన్ని ఏం చేయాలి బాబు బాబు అంటే అది ఇలా అసమర్థత చేతకంతనం కింద కనపడుతుంది. అర్థమైందండి. ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలా? జగన్మోహన్ రెడ్డి చేసేసి పోయాడు, చెడగొట్టేసి పోయాడు అని ఎన్నాళ్ళు ఎడుతారు? ఇప్పుడు మీరు ప్రభుత్వంలో ఉన్నప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు లబోదేవి మీరు ఏం చేయలేరు కాబట్టి పత్రికలకు ఎక్కి మాట్లాడితే అర్థం ఉంది. విక్టిమ్ కార్డు వాడడానికి లేదు ఇంక, మీరు నిర్ణయాధికారం మీ చేతిలో ఉంది. ఇప్పుడు కట్న అనడనుకోండి, అధికారికంగా మీరు చట్టపరంగా వసూలు చేయలేకపోతే గవర్నెన్స్ కొట్టేసి ఇంట్లో పెట్టి ఇరగొట్టేసి అప్పుడు వసూలు చేయాలా? అంతే కదా. పోలీసులు ఏం చెప్తారు? దొంగోడి దగ్గరికి వెళ్ళి కూల్ డ్రింక్ ఇచ్చి అయ్యా బాబు ఎక్కడ దొబ్బేశారో చెప్పడానికి చెప్తాడా? పెడి పెడి మన నల్లాగితే చెప్తాడు అప్పుడు అందంగా. ఆడు కుంటుకుంటా ఈడ్చుకుంటా వెళ్ళినా కానీ జడ్జి గారు ఆడికి రిమాండ్ వేస్తారు. నిన్ను ఏమైనా కొట్టారా అని అడుగుతారు జడ్జి గారు. నేను ఏం కొట్టలేదని చెప్తాడు పోలీసు వాళ్ళు, భయం మళ్ళీ కొడతారేమోని. మనం ఎదురుకుండా కనపడుతున్నా కానీ కొట్టలేదంటే నమ్ముతారు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు నన్ను ఏమనలేదండి వీళ్ళు, నాడు నేను నా వల్ల తప్ప ఎందుకంటే నేనే కట్టేస్తున్న డబ్బు అంటాడు. నేను కూర్చోబడి ఒకసారి జగన్మోహన్ రెడ్డిని తీసుకెళ్ళి వంగ తీసి నాకు పీడితే చెప్పడా కట్టడా డబ్బు? ఎవరి కోసం కడతాడు? ప్రపంచాన్ని తెలియాలా? అందంగా తీసుకెళ్ళి కుమ్మెత్తే చెప్పడానికి కట్టడండి. ఈ పని ఎందుకు చేయరు? ఆ పని చేసి ప్రజలకు నష్టం రాకుండా అప్పుడు ప్రజలందరూ సంతోషిస్తారు. అయ్యి బాబోయ్ రాబోయే రోజుల్లో కూడా ఎవడైనా ఇలాంటి తప్పు చేస్తే ఇలా పీకుతారా మనల్ని, జాగ్రత్తగా మన దగ్గర లాగే ఇప్పుడు మనం తీసుకున్నా కానీ లాగేసుకుంటారు అన్నప్పుడు జాగ్రత్తగా ఉంటారు, ఇలాంటి తప్పుడు పనులు చేయరు.
బుర్రకేత్తొత్తది ఇష్టరుడు చేసేసి తర్వాత పైకి కిందకి గాలికి సొత్తం అంటే పేర్లు మార్చేసి రంగులు వేసేసి ఇష్టరుడు బాబు విగ్రహాలు పెట్టేసి ఊరి నిండా ఏంటండి న్యూసెన్స్, ఎవడ తీలేడు కదా ఒకసారి పెట్టేస్తే అన్న, దానికి చర్యని చర్యలు ఉంటే ఒకవేళ మనం ఇప్పుడు చేసినా రేపు తీసేస్తాడు ఎందుకు వచ్చిన గొడవ అని చెప్పి జాగ్రత్తగా ఉంటారు. ఇప్పుడు చంద్రబాబు గారు ఎలాగ ఉంటున్నాడు, ఇప్పుడు మనం ఏదో దౌర్జన్యం చేస్తారు రేపు భవిష్యత్తులో మళ్ళీ వాళ్ళు దౌర్జన్యం చేస్తారు, ఈ గొడవలు ఎందుకంటే చేయట్లేదు కదా ఆయన. దానికి కారణం ఏంటి, జగన్మోహన్ రెడ్డి అలాంటి దౌర్జన్యం చేయబట్టే కదా. మీరు కూడా అలాగే కొంతమంది దగ్గర నుంచి రికవరీ పెట్టారనుకోండి, అటుగోలుగా ఎవరు ఇచ్చేసి కూడా అవుతాడు, ఆ పని చేయాలి. దాని గురించి బాధపడకూడదు. ప్రభుత్వం ఈ భవనాన్ని ఏం చేయాలని బాధపడిందంటే వాళ్ళ అసమర్థత. ఆ విషయంలో మనం క్షమించే ప్రసక్తి లేదు. ప్రజలు ఊరుకోరండి దాన్ని, ఆ పేదరిపుల్ని వినడానికి సిద్ధంగా లేరు. నిర్ణయాధికారం మీ చేతిలో ఉన్నప్పుడు ఈ తప్పు పని చేసాడు అతను, ప్రజాదూరాలను దుర్వినియోగం చేసేయడం తెలిసినప్పుడు గోడనే స్థలకే కొబ్బరికి కొట్టినట్టు కొట్టి వసూలు చేయాలా? ఎవడొద్దన్నాడు మిమ్మల్ని? అసలు కోర్టుకు వెళ్ళకుండానే ఆపాలని, కోర్టుకు వెళ్తే వాళ్ళకి అనుకూలంగా వచ్చేస్తున్నాయి. అక్కడ ఆ ఫైల్ ఏ జడ్జి దగ్గరికి వెళ్ళాలో వాళ్ళు చర్చ చేసుకుంటున్నారు, అక్కడ దాకా వెళ్ళకుండానే చేయాలి. ఏమాత్రం చేయలే, మీరు టకప్పులు చేసుకుని ఐఏఎస్లు ఐపీఎస్లు ఆ బుర్రలేదు వాళ్ళకి, ఆ సలహాలు ఎవరు వాళ్ళు ఏంటండి? ఎందుకళ్ళు ఆ సన్నస్థానంగా వ్యవహరించే వాళ్ళు మీకు కూడా పెట్టుకుంటే నష్టం కదా మీకు. ఈ విషయంలో మీరు ఎంత సౌమ్యులు ఎంత సభ్యతా సంస్కారాలతో ఉంటారో అంత కఠినంగా కూడా ఉండాలి ఇటువంటి వాళ్ళ పట్ల. ప్రజలు హర్షిస్తారు ఇలాంటి దుర్మార్గుల పట్ల మీరు కఠినంగా వ్యవహరిస్తే. సుభాష్ చంద్రబాబు గారు అంటారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఆర్ 24 తెలుగు.